అల్లు అర్జున్ గారి మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. సార్, ప్రధానంగా మీరు కూడా పార్లమెంట్ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతా ఉన్నారు. సో రీసెంట్గానే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. సో ఏజెండాతో జాయిన్ అయ్యారు? ఎందుకు బీఆర్ఎస్కి రాజీనామా చేసి కాంగ్రెస్లోకి వచ్చారు? ఇప్పుడు రీసెంట్గా జాయిన్ అవ్వడంటే, నేను మొదట కాంగ్రెస్ వాదిని. నా యొక్క కాలేజీ నుంచి నేను కాంగ్రెస్లో కొనసాగాను. యూత్ కాంగ్రెస్ నుంచి నేను కాంగ్రెస్లో ఉన్నాను. నేను మధ్యన కొన్ని రోజులు మాత్రమే నేను కాంగ్రెస్ నుంచి బయటపోయాను. కాబట్టి కాంగ్రెస్ ఏదైతే ఉన్నదో, స్వతంత్రం తెచ్చిన పార్టీ, మేమందరం కూడా చిన్ననాటి నుంచి కూడా కాంగ్రెస్ అంటే మా ఫ్యామిలీ అండ్ అంటే అందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ కూడా కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్ కోసం పనిచేసిన వాళ్ళు, స్వతంత్ర పోరాటాలు కూడా పనిచేసిన వాళ్ళు మా ఫోర్ ఫాదర్స్ వాళ్ళందరూ. కాబట్టి మేము కాంగ్రెస్లోనే ఉన్నాము. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క దేశానికి ఒక మంచి భూమిగా పోషించాలంటే నాలాంటి వాళ్ళు వాళ్ళు కాంగ్రెస్ తోటే సాధ్యమవుతుందని, నేషనల్ పార్టీతోటే సాధ్యమవుతుందని చెప్పి నేను కాంగ్రెస్లో పార్టీ చేరాను. తిరిగి నా మాతృ పార్టీకి నేను వచ్చాను అనమాట. కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు గత 9-10 ఏళ్ళుగా నాకు తెలిసి బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. ఏ పదవి కూడా ఇవ్వనట్టున్నారు. సో ఎందుకు గత అసెంబ్లీ బై-ఎలక్షన్స్లో కూడా అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా మీరు ఆశించారు టికెట్, అయినా టికెట్ ఇవ్వనట్టు పరిస్థితి, ఎందుకు కారణం ఏంటి? రీజనల్ పార్టీలలో మీకు తెలుసు, రీజనల్ పార్టీ వాళ్ళ ఎజెండా వేరే ఉంటుంది. రీజనల్ పార్టీకి ఒక పని చేసేవాళ్ళు, ప్రజలకు పనిచేసే వాళ్ళనో, లేకుంటే ఒక క్యారెక్టర్ ఉన్నవాళ్ళు, ఇంటిగ్రిటీ ఉన్నవాళ్ళు అనేది రీజనల్ పార్టీలు చూడవు. రీజనల్ పార్టీ ఏం చూస్తుంది? వాళ్ళకు సంబంధించింది, వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్, లేకుంటే వాళ్ళతో వాళ్ళు ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా నడిచే వాళ్ళని చూస్తుంది. మేము మాలాంటి వాళ్ళం ఏంది, మేము కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళం, మాకు ఒక బ్రాడ్ వాల్యూస్ కోసం మేము పనిచేస్తాము. అందుకనే మాలాంటి వాళ్ళ వాళ్ళకు సరిపోరని చెప్పి వాళ్ళు నాకు అది చూడకపోవచ్చు. కానీ అనుకున్నారా, ఎప్పుడన్నా ఊహించుకున్నారా అంటే కేసీఆర్ ఓడిపోతాడు, నేను మళ్ళీ కాంగ్రెస్లోకి వస్తాను ఇప్పుడు అని అనుకున్నారా అట్లా? యా, 100% నేను నిజంగా చెప్పాలంటే నేను ఆ యొక్క పార్టీ హైకమాండ్ వాళ్ళకు అంటే పార్టీలో ఉన్న పెద్దలకు కూడా నేను చెప్పాను, ఈసారి ఈ మన బీఆర్ఎస్ పార్టీకి చాలా గడ్డుకాలం ఉంది, మీరు ఇదే విధంగా మీ యొక్క అభిప్రాయాలు ఇలా ఇలాంటి వాళ్ళతోటి అంటే మీరు డబ్బులు ఉన్న వాళ్ళతోటో, లేకుంటే భూ బకాసురులకు, మైన్ మాఫియాకు ఇలాంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. దీని ద్వారా ప్రజలు ఏదైతే తెలంగాణ తెచ్చిన పార్టీ అని ఏ విధంగానైతే మీ బీఆర్ఎస్ పార్టీకి ప్రజలందరూ ఆ సమయాన మంచి మా వారికి మీకు దాన్ని ఏమంటారు మీ పార్టీకి ఓట్లేసి గెలిపించి ప్రభుత్వాన్ని ఏర్పరిచిండ్రు, ఇప్పుడు రాను రాను మీరు ఏం చేస్తున్నారు అలాంటిది అంటే తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళని విస్మరించిండ్రు, తెలంగాణ కోసము తెలంగాణ పార్టీలో అంటే తెలంగాణ రాకముందు పనిచేసిన వాళ్ళని విస్మరించి ఓన్లీ డబ్బులున్న వాళ్ళకే, ఓన్లీ మైండ్ మాఫియాకే మీరు పట్టం కడుతున్నారు, వాళ్ళనే మీరు కోరి ఏరు కోరి వాళ్ళకే చూస్తున్నారు. రెండవది, ఎవరైతే ఎమ్మెల్యేలు భూమి అంటే ఏ కార్యక్రమం చేసినా కూడా ప్రజలకు వెళ్ళి డబ్బులు తీసుకుంటున్నారు, ఇలాంటివి చేయడం వల్ల ప్రజలలో ఈ పార్టీకి ఉన్న ఇమేజ్ అనేది పోతున్నది. కాబట్టి ముందు ముందు చాలా కష్టం ఉన్నదని చెప్పి నేను చెప్పాను, చెప్పలేనది కాదు, నాకు అప్పుడే తెలిసింది. నిజంగా గ్రామీణ ప్రాంతంలో ప్రజలందరూ మొదటగా ప్రజలందరూ గ్రామీణ ప్రాంతాలలో ఇందిరమ్మ అంటే తెలుసు, కాంగ్రెస్ అంటే తెలుసు, తెలంగాణ తెచ్చిందనే దాని మీదనే ఈ తెలంగాణ పార్టీకి ఓట్లేసారు, టీఆర్ఎస్కి ఓట్లేసారు. తెలంగాణ తెచ్చిన తర్వాత వారి యొక్క నడవడి, వారు ఏ విధంగా పనిచేస్తుండ్రు, ఎలక్షన్స్ వచ్చినప్పుడు డబ్బులతోటో, లేకుంటే ఏదో ప్రలోభ పెట్టో, లేకుంటే ఒక వర్గానికి మేలు చేస్తామను దా దిశగా వాళ్ళు చేసారు తప్ప, ఓవరాల్గా అంటే అన్ని వర్గాలకు అన్ని మతాలకు ఒకే తీరుగా పనిచేసేదానికి ఆ యొక్క ఆ దిశగా వాళ్ళు పనిచేయలేదు. చేయబట్టి ప్రజలందరూ కూడా మెల్లమెల్లగా వారు దానికి ఆ పార్టీకి బీఆర్ఎస్కు దూరమైనరు, కాంగ్రెస్కు చేరువైనరు. కానీ కాంగ్రెస్ను నమ్ముతారంటారా? ఎందుకంటే గతంలో 50-60 ఏళ్ళ పరిపాలన చేసింది కాంగ్రెస్ పార్టీ, అప్పుడు ఏ అభివృద్ధి చేయలేదంటూ గతం ఉన్నటి వరకు అధికారంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటున్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చింది, 6 గ్యారెంటీలు అంటున్నది. సో అమలైతే 6 గ్యారెంటీలు సాధ్యమేనా? 6 గ్యారెంటీలు అమలైతే అమలు మొదలైంది, కానీ ఏ కార్యక్రమం చేయలేదంటే, ఈరోజు పెద్ద ఎత్తున ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, పెద్ద ఎత్తున కాలేజెస్ ఉన్నాయి, పెద్ద ఎత్తున విద్యా సంస్థలు ఉన్నాయి, అవన్నీ ఎవరు చేసినారు చెప్పండి? నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ చేయబట్టే వచ్చింది కదా. అంటే కాంగ్రెస్ ఎక్కువగా ప్రచారం చేయకపోయేది, కాంగ్రెస్ యొక్క అభివృద్ధి ఏ విధంగా ఉండేదంటే
కాశ్మీర్కి వెళ్ళి కన్యాకుమారి దాకా అభివృద్ధి ఉండేది. కానీ రీజనల్ పార్టీస్ ఏముంటుంది, రీజనల్ పార్టీ మాకు ఈ ఏరియాలో బాగా ఓట్లు వస్తాయి, అదే ఏరియాను అభివృద్ధి చేస్తారు, మిగతా ఏరియాలు విస్మరిస్తారు. కానీ కాంగ్రెస్ ఆ విధంగా చేయదు, మాకు ఓట్లు వేసిండ్రా మాకు వేయలేదు అనేది కాదు, మొత్తం దేశం యొక్క అభివృద్ధి చూస్తుంది, అన్ని వర్గాల ప్రజల యొక్క అభివృద్ధి చూస్తుంది. కాబట్టి అభివృద్ధి అనేది మొత్తం రాష్ట్రం మొత్తం కనపడేది. కానీ ఇప్పుడు ఏది, ఈ యొక్క రీజనల్ పార్టీలు ఒకే ఏరియాలు అంటే ఓట్ల కోసం ఆ ఏరియాను ఆ యొక్క వర్గాన్ని ఆకట్టుకుంటారు, వారికి మేలు చేస్తారు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక్కొక్కసారి అలాంటి వాళ్ళు ఓట్లు వేసినప్పుడు ఆ పార్టీలు ప్రభుత్వంలోకి రావచ్చు. కానీ కాంగ్రెస్ యొక్క విధానం ఏ విధంగా ఉంటుంది, అందరి కోసం ఉంటుంది. అది రీజనల్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి, నేషనల్ పార్టీకి ఉన్న భేదం.